अंदर की नमस्कार चाला टेस्टी उड़े इंका एंतो हेल्दी अना फैबर एक्व उ ब्रेकफास्ट रेडी चेद्दाम मुंदुगा चटनी कोसम स्टव आन कड़ाई लो स्पून नून वेसुकोनी अरकप्पु वेरुशनग गुळ्ळु वेसी तक्कुव मंट मीद माडिपोकुंडा पच्चिवासन पोये वरकु चक्कगा वेगनिव्वाली इवि दादापु 80% वेगिन तर्वात 5 पच्चिमिर्चिलु वेस्तुन्नानु कारं तक्कुव तिने वाळ्ळु तग्गिंचुकोवच्चु पच्चिमिर्ची ई विधंगा वेगिन तर्वात पावु कप्पु वेपुडु शनग पप्पु वेसी ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి కొద్దిగా కొత్తిమీర 1/2 కప్పు పచ్చి కొబ్బరి కొద్దిగా చింతపండు పులుపు తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు తగినంత ఉప్పు వేసి ఒక కప్పు నీళ్లు పోసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి కొంతమందికి ఈ చట్నీ కొంచెం తీయగా ఉంటే ఇష్టపడతారు కావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan లో 1 స్పూన్ నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మినపప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ చట్నీ ఇప్పుడు మనం చేసే బ్రేక్ఫాస్ట్ కే కాకుండా ఇడ్లీలోకి దోశలోకి ఇంకా ఏ టిఫిన్ తోటైనా చాలా బాగుంటుంది సాధారణంగా పెసలతో పునుగులు చేస్తుంటాం అయితే పునుగులు నూనెలో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి నూనె చాలా ఎక్కువ అవసరం అవుతుంది కానీ ఎక్కువ నూనె అవసరం లేకుండా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పునుగులు పొంగనాల pan లో చేద్దాం ఈ మధ్య నేను ఆన్లైన్ లో క్యాస్ట్ ఐరన్ పొంగనాల pan తీసుకున్నాను క్యాస్ట్ ఐరన్ అంటే పోత ఇనుమని దాదాపు అందరికీ తెలిసిందే అయితే ఇవి పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే దాదాపు 1000 రూపాయల వరకు ఉంది కానీ నేను చాలా చాలా వెతికి మంచి రివ్యూస్ ఉన్నది 550 రూపాయలకి తీసుకున్నాను క్యాస్ట్ ఐరన్ వస్తువులు సాధారణంగా ముందుగా సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ఆల్్రెడీ సీజనింగ్ చేసేసి వచ్చింది మనం ఒకసారి కడుక్కొని వాడేసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది వీటిలో ఉండిన వంటలు ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇవి ఒక్కసారి కొన్నామంటే ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయి దీని ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేసుకోండి నాన్ స్టిక్ వస్తువులు మంచి బ్రాండ్ అయినా కానీ ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నా గానీ కొంత కాలానికి పైన కోటింగ్ పోయి ఇలా అయిపోతాయి అందుకే నెమ్మదిగా నాన్ స్టిక్ మానేసి క్యాస్ట్ ఐరన్ మట్టి పాత్రలు తీసుకుంటున్నాను ఇప్పుడు పెసర పొంగనాల కోసం 2 కప్పుల పెసలు ముందు రోజు రాత్రి కడిగి రాత్రంతా నానబెట్టి అంటే దాదాపు 10 గంటలు నానిన తర్వాత ఉదయం ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ లేకపోయినట్లయితే రోట్లోనైనా రుబ్బుకోవచ్చు కానీ మిక్సీలో గ్రైండ్ చేస్తే పెసలపైన ఉండే పొట్టంతా పేస్ట్ లాగా అయిపోయి పీచు మొత్తం పోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ నీళ్లు మాత్రమే వేసుకోవాలి అది కూడా ఐస్ వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ మిక్సీలోనైనా గ్రైండర్లోనైనా ఏదైనా రుబ్బేటప్పుడు ఐస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి దాని వల్ల పిండి వేడెక్కిపోకుండా ఉంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా గ్రైండ్ చేసుకొని వెంటనే పొంగనాలు వేసేసుకోవాలి లేట్ అయ్యిందంటే ఇందులో ఉండే గాలి మొత్తం పోయి పొంగనాలైనా పునుగులైనా గుల్లక రాకుండా గట్టిగా వస్తాయి ఇప్పుడు pan స్టవ్ మీద పెట్టి అన్ని గుంతల్లో కొద్ది కొద్దిగా నూనె వేసి పొంగనాలు వేసుకొని తక్కువ మంట మీద నెమ్మదిగా వేగనివ్వాలి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత పైన కూడా కొద్ది కొద్దిగా నూనె వేసి స్టవ్ మంట మధ్యలో మాత్రమే ఉంటుంది కాబట్టి మంట అన్ని వైపులకు తగిలేలా pan అటు ఇటు కదుపుతూ అన్ని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కానీ తక్కువ మంట మీద వేయిస్తేనే కరకరలాడుతూ వస్తాయి ఈ విధంగా అన్ని వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చే వరకు వేగనివ్వాలి పెసలకు పొట్టు తీయకుండా రుబ్బడం వల్ల పీచు ఎక్కువగా ఉండి మలబద్ధకంతో బాధపడే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది అలాగే పెసలకి చలవ చేసే గుణం ఉండడం వల్ల వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది క్యాస్ట్ ఐరన్ pan లో కూడా నాన్ స్టిక్ లాగా ఎక్కడ అంటుకోకుండా తక్కువ నూనెతో కరకరలాడుతూ చక్కగా వేగిపోయాయి దీన్ని వేడిగా మనం చేసుకున్న పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్